వర్షం కారణంగా జాతీయ రహదారిపై ప్రవహిస్తున్న నీరుతో ఆగిపోయిన వాహనదారులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలు. మంచిర్యాల జిల్లాలో భారీ వర్షం, అప్రమత్తం కాని అధికారులు. విధుల్లో ఆలస్యం అలవాటుగా మారిందంటున్న బాధితులు. మంచిర్యాల జిల్లా తాండూర్ మండల పరిషత్ సెకండరీ పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం. మంచిర్యాల జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేణుకుంట్ల ప్రవీణ్ జన్మదిన వేడుకలు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల జాతర. తెలంగాణ ప్రాంతంలో ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్న పాండవుల గుట్టకు చాలా ప్రత్యేకత. హైదరాబాద్ ఉప్పల్లో ఘనంగా బోనాల జాతర. హైదరాబాద్ ఉప్పల్లో ఘనంగా బోనాల జాతర. రోడ్లన్నీ బురదమయం. హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిలో భారీగా ట్రాఫిక్ జామ్. ఉప్పల్లో ఘనంగా బోనాల జాతర. అమ్మవారికి బోనాన్ని సమర్పించుకుంటున్న మహిళలు, ముడుపులతో మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు, పోతు రాజుల విన్యాసాలతో ఉప్పల్ నల్లపోచమ్మ దేవాలయం భక్తులతో ఆహ్లాదకరంగా మారింది. శివశక్తుల నృత్యాలతో ఉప్పల్ సందడిగా మారింది. శివశక్తుల నృత్య. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివారులో ఉన్న పాండవుల గుట్ట ప్రాంతంలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాండవుల గుట్ట ప్రాంతం పర్యాటకులతో కిటకిటలాడుతుంది. భారతదేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన పాండవుల చరిత్ర. ఇందులో భాగంగానే భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి ప్రాంతంలో పాండవులు అన్న వాళ్లతో కూడిన గుట్టలు ఉన్నాయి. కానీ అధికారులు చొరవ తీసుకుని దీనిని అభివృద్ధి చేయాలని పర్యాటకులు కోరారు. తెలంగాణ ప్రాంతంలో ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్న పాండవుల గుట్టకు చాలా ప్రత్యేకత ఉంది. ఇక్కడి గుట్టలు చాలా అందంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో కూడినవి. పర్యాటకులకు ఆనందంగా గడుపుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకొని దీనిని అభివృద్ధి చేయగలరని కోరుతున్నారు. కూడా బాగా జరుగుతుంది, చాలా బాగుంది. దాన్ని కూడా అభివృద్ధి చేయగలరు గవర్నమెంట్ అనేది. దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఇక్కడ మేము వరంగల్ నుంచి వచ్చాము. ఎంత లాగంటే మాకు దగ్గర దగ్గర 100 కిలోమీటర్స్ ఉంటాయి. కానీ చూడడానికి వచ్చాము కాబట్టి అంతవరకు మాకు సర్టిఫైన్. ఇంకా చాలా ఉన్నాయి కానీ టైం అయింది, చూసుకోలేకపోతున్నాం. చూడడానికి చాలా బాగుంది. జయశంకర్ భూపాలపల్లిలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పరిపూర్ణానంద స్వామిపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన నగర బహిష్కరణను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ భూపాలపల్లి బీజేపీ, విహెచ్పీ, బజరంగల్, ఏబీవీపీల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా బీజేపీ ఇన్ఛార్జ్ చందుపట్ల కీర్తిరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పాలన పరికాష్ఠకు చేరిందని, రాముడిని నిత్యం సేవించే పరిపూర్ణానంద స్వామిని నగర బహిష్కరణ హిందువులకి సమూలంగా నాశనం చేస్తాననే భావన కలుగుతుందని, ఇతను దర్జాగా తిరుగుతున్నారని అన్నారు. స్వామిపైన నిషేధాన్ని వెంటనే ఎత్తివేసి తెలంగాణలోనే సాధారణంగా ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, విహెచ్పీ, ఏబీవీపీ, బజరంగ దళ నాయకులు, కార్యకర్తలు పాల్గొనగా పోలీసులు అరెస్ట్ చేసి వదిలిపెట్టారు. కేసీఆర్ గారి పాలన పరాకాష్ఠకు చేరింది అనడానికి ఇవాళ మన పరిపూర్ణానంద స్వామి గారిపై తీసుకున్నటువంటి నిర్ణయమే దీనికి నిదర్శనం. మనకి ప్రత్యక్ష దైవమైనటువంటి రాముల వారు మనకు, మన తెలంగాణలో మనకు ఇక్కడ ఉన్నటువంటి గోల్కొండ కోటలో ఇప్పుడు ఎవరైతే మన కేసీఆర్ గారు అక్కడి నుంచి జెండావిష్కరణ చేస్తున్నారో ఆ గోల్కొండ కోటలో రామదాసు గారిని మన రాజులు బంధిస్తే అక్కడ శ్రీరాముల వారు ప్రత్యక్షమయ్యి రామ టెంకలు ఇచ్చి
మన రామదాసు గారిని విడిపించినటువంటి వైనం, ఆ గోల్కొండ కోటకు పోయి రామదాసు గారిని బంధించినటువంటి ఆ కార్యక్రమం కనుక మనం చూస్తే ఇప్పటికి కూడా రాముల వారి యొక్క చిహ్నాలు నిదర్శనాలు ప్రతి ఒక్కటి కూడా అక్కడ కనిపిస్తున్నాయి. ఇవాళ మనం చూసుకుంటే సైన్స్ పరంగా కూడా ఏదైతే రామ సేతు ఉండదో రామ సేతు నిజము, రాముల వారు ఏదైతే భూమి మీద తిరిగిండ్రు, రాముల వారు ఇక్కడ ఉన్నారు, సీతమ్మ వారు ఉన్నారు అనే దానికి మొత్తానికి సైంటిఫిక్గా కూడా నిదర్శనాలు ఉన్నాయి. ఇవాళ మనం చూసుకుంటే మన తెలంగాణలో కనుక మన కేసీఆర్ గారి పాలన కనుక చూసుకుంటే ఇవాళ కేవలం మైనార్టీ ఏమంటారు మన ఎంఐఎం ఓట్ల కోసం ఇవాళ మన ఇంకా వేరే రాజకీయ నాయకులు ఒక 15 నిమిషాలు ఈ భారతదేశంలోని పోలీసులు ప్రభుత్వాలు పక్కకు తప్పుకోండి, ఒక్క హిందువును కూడా లేకుండా చేస్తాను నేను అని నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్లు మాట్లాడినటువంటి వ్యక్తులనేమో నగర బహిష్కరణ చేయరు. వాళ్ళు మటుకు మన తెలంగాణలో దర్జాగా తిరుక్కుంటూ మన తెలంగాణ చిహ్నంలో మన కాకతీయ తోరణానికి మధ్యల మన చార్మినార్ని పెట్టుకొని ఇవాళ ఎవరికి నిదర్శనంగా ఈ తెలంగాణ ప్రభుత్వం నిలుస్తూ ఉన్నది. మేము చెప్తున్నాము భారతీయ తత్వము, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా చెప్తా ఉంది మేము మన దేశంలో సమానత్వాన్ని ఖచ్చితంగా కాపాడుతాము, హిందూయిజానికి మేము ఖచ్చితంగా మేము హిందూయిజం అంటే ఏంటిది, హిందూయిజం అంటే ఒక మతం కాదు, ఇది ఒక జీవన శైలి. ఈ జీవన శైలి ఏంటి, అందరూ కలిసిమెలిసి ఉండాలా, ప్రతి దగ్గర కూడా శాంతి భద్రతలు కాపాడాలా, ప్రతి ఒక్కరు కూడా ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ అన్నాదమ్ముల్లాగా కలిసి ఉండాలనేటువంటి చెప్పేటువంటి మా యొక్క ఇది ఏంటంటే అది హిందూయిజం, దానికి మేము ఖచ్చితంగా కట్టుబడి ఉంటాము. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే స్వామి పరిపూర్ణానంద గారిని దేశద్రోహులుగా ఆయనను కత్తి మహేష్ అనేటువంటి వ్యక్తి ఆయనకు నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు ఆ సీతమ్మ వారిని రాముల వారిని మాట్లాడితే మన పరిపూర్ణానంద గారిని తెలంగాణ నుంచి బహిష్కరించి ఎక్కడో కాకినాడలో విత్ ప్రొటెక్షన్ తీసుకుపోయి అక్కడ వదిలేసి తిరిగి రావడం అనేది దీనికంటే దుశ్చర్య ఇంకొకటి లేదు. దీనికి మొత్తం హిందూ సమాజంలో హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి అనేక సంఘాలు కూడా మొత్తానికి ఒక్క జిల్లా వ్యవస్థ జిల్లా స్థాయిలోనూ కాదు గ్రామ స్థాయిలో మండల స్థాయిలో రస్తారోకాలు ధర్నాలు పిటిషన్లు ఎంఆర్ఓలకి ఎన్ని ఇచ్చినా కూడా ఈ ప్రభుత్వానికి చీమ పుట్టినట్టుగా లేకుండా దున్నపోత మీద వాన పడుతున్నట్టు. హిందువుల ఓట్లు మాకు అవసరం లేదు, కేవలం ఎంఐఎం ఒక్కటి మా వెనకాల ఉంటే సరిపోతుంది. హిందువులు ఈ విధంగా మాట్లాడతారు, వీళ్ళలోపు ఐక్యత లేదు అనుకుంటున్నారేమో కానీ హిందూ ధర్మము ఎప్పుడైతే కించపడుతుందో, హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి జనం ఎవరైతే ఉన్నారో, హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో అవి మేల్కొంటే మాత్రం కేసీఆర్ వాళ్ళ యొక్క గర్జనకి ఈ ప్రపంచంలో కాదు ఈ దేశంలోనే లేకుండా ఎక్కడో పోవాల్సి వస్తుంది. మేము ఖచ్చితంగా హెచ్చరిస్తూ ఉన్నాము, ఇప్పటికైనా సరే పరిపూర్ణానంద గారి మీద ఉన్నటువంటి నగర బహిష్కరణ నిషేధాన్ని వెంబడే రద్దు చేసి ఆయనను సగౌరవంగా మళ్ళీ మన తెలంగాణకి తీసుకొచ్చేంత వరకు ఈ ఉద్యమాలు ఆగవు. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈ ఉద్యమాలకు వెనుక ఉండి మేము ఖచ్చితంగా పరిపూర్ణానంద గారికి ఏదైతే అవమానం జరిగిందో దానికి మేము ప్రతీకారం ఖచ్చితంగా తీసుకుంటాము. ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వము ఇప్పటికైనా మేము హెచ్చరిస్తా ఉన్నాం, హిందూ ధర్మ సంస్థాప హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి వ్యక్తులుగా మేము హెచ్చరిస్తా ఉన్నాము. ఆయన మీద ఉన్నటువంటి నగర బహిష్కరణ వెంటనే రద్దు చే నిర్మల్ బైంస కొమ్మరెంబి మంచిర్యాల జిల్లా 2 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు వాగులు చెరువులు పొంగి పొలుతున్నాయి. వర్షాలకు వాగులు చెరువులు పొంగి పొర్లడమే కాక కొన్ని గ్రామాల్లో విద్యుత్ నిలిచిపోయింది. మరికొన్ని గ్రామాల్లో రహదారులపై నుండి నీళ్లు పోవడంతో రోడ్లు తెగి రహదారులు బంద్ అయ్యాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సున్నంబట్టి వాడ ఇళ్లలోకి నీరు చేరడంతో అక్కడి ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవడంతో సింగరేణి రక్షణ టీం వచ్చి రక్షణ చర్యలు చేపట్టింది. కొన్ని పట్టణంలో ప్రజలు బస్సులకు అంతరాయం ఏర్పడి ఎక్కడివక్కడే ఆగిపోయాయి. సింగరేణి మైన్స్ వర్షాల వల్ల విధులు నిలిసిపోయి భారీ నష్టపోతున్న సింగరేణి. మంచిర్యాల జిల్లా తాండూరు మండల పరిషత్ సెకండరీ పాఠశాలలో 2005 పదవ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.
విద్యార్థులు మాట్లాడుతూ 2005 పదవ తరగతి పూర్తి చేసుకుని కన్నీటితో ఎవరి గ్రామాలకు వారు వెళ్లి మళ్లీ ఈ రోజు 14 సంవత్సరాల తర్వాత స్నేహితులను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఈ రోజు విద్యార్థులందరూ ఎక్కడో స్థిరపడి ఉన్నా, పెళ్లిళ్లు అయి ఎక్కడెక్కడో ఉన్నా మాతోటి ఉద్యోగరీత్యా స్థిరపడిన విద్యార్థులందరినీ కలుసుకొని ఆనాటి అల్లరి పనులు గుర్తు చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ, మేము చదువు చెప్పిన విద్యార్థులు పెళ్లిళ్లు చేసుకొని కొందరు ఉద్యోగాలు చేస్తూ మరికొందరు ఎవరికి నచ్చిన వృత్తిని ఎంచుకొని ఎక్కడెక్కడో స్థిరపడి ఉండి కూడా ఈరోజు మమ్మల్ని పిలిచి ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం, మళ్లీ 2005 నాటి పూర్వ విద్యార్థులను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాట్రీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పివిసి పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్ విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పివిసి పైపులు మీకు అందుబాటులోకి. విజయ వారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. ప్రయాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రయ్యమంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అరి క్లిక్ మీద సవారీ. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. మేడ్చల్ జిల్లా కాప్రా మండలం జవహర్ నగర్ గ్రామంలో బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆడపడుచులు ఎత్తిన బోనాలతో అమ్మవారు మురిసిపోతుంది. మహిళలు వేల సంఖ్యలో అమ్మవార్లకు బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బాలాజీ నగర్ మహంకాళి ఆలయంలో
అమ్మవారిని దర్శించుకున్నారు. అయితే జవహర్ నగర్ లో బోనాల జాతర సికింద్రాబాద్ బోనాల తరహాలోనే బోనాలను సమర్పించిన మరుసటి రోజు రంగం ఎక్కడం, అమ్మవారి పలారం, బండ్ల ఊరేగింపుతో సుమారు 100,000 మంది భక్తులతో ఈ జాతర కొనసాగడం విశేషం. ఇప్పటికే పోలీసులు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతలను ఏర్పాటు చేశారు. ప్రజలు ప్రశాంతంగా ఈ జాతర కొనసాగించినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేణుగుంట్ల ప్రవీణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తన జన్మదిన సందర్భంగా రేణుగుంట్ల ప్రవీణ్ యువసేన ఆధ్వర్యంలో మెగా రక్త శిబిరాన్ని సింగరేణి ఏరియా హాస్పిటల్ నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు విచ్చేసి రక్తదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మొత్తం 500 పైగా రక్తదానం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా గ్రంథాలయ చైర్మన్ ప్రవీణ్ మాట్లాడుతూ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తలసేమియా వ్యాధిగ్రస్తులు అధికంగా ఉండటం వల్ల ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, నా అభిమానులకు నా కార్యకర్తలకు ముఖ్య అతిథిగా భావిస్తున్నామని తెలిపారు. జిల్లాలో శుక్రవారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గత కొద్ది రోజులుగా తీవ్రమైన ఎండ ఉక్కపోతతో అల్లాడుతున్న జనాలకు భారీ వర్షం ఉల్లాసాన్ని ఇచ్చింది. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షపాతం నమోదవుతుంది. వర్ష ప్రభావంతో సాధారణ జనం ఇబ్బందులు పడుతున్నారు. వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. జిల్లాలోని పలు గ్రామాల్లో రోడ్లు బురదమయం కావడంతో ప్రజలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీగా వరద నీరు చేరడంతో పోషమ్మ చెరువు కట్ట తెగి దీంతో లక్ష్మీనగర్, రాజీవ్ నగర్, సాయికుంట కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వ్యవసాయదారులకు ఆనందం అధిక వర్షపాతం కురవడం వల్ల పంటలు దెబ్బతినే పరిస్థితి ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారుల సూచన. జిల్లాలో సుమారు 29 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు అధికారుల గణన. శ్రీరాంపూర్, రామకృష్ణపూర్, దొర్లి, ఓసీల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నిలిచిపోయిన కారణంగా సుమారు 20 నుండి 30 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగినట్లు సమాచారం. ఉపరితలాలకే పరిమితమైన డంపర్లు. హైదరాబాద్ ఉప్పల్లో ఘనంగా బోనాల జాతర, రోడ్లన్నీ బురదమయం. హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిలో భారీగా ట్రాఫిక్ జామ్. ఉప్పల్లో ఘనంగా బోనాల జాతర. అమ్మవారికి బోనాన్ని సమర్పించుకుంటున్న మహిళలు, ముడుపులతో మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు, పోతురాజుల విన్యాసాలతో ఉప్పల్ నల్లపోచమ్మ దేవాలయం భక్తులతో ఆహ్లాదకరంగా మారింది. శివశక్తుల నృత్యాలతో ఉప్పల్ సందడిగా మారింది. Now you're done. Jabo! Nakin kaolo ni tilsu. Japara! Nakin kaolo ni tilsu.